ఒత్తిడి భవిష్యత్తుపై ఆందోళనలతోనే ఐఐటి హైదరాబాద్ ఎంటెక్ విద్యార్థి రాహుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. రాహుల్ ల్యాప్టాప్ లో సూసైడ్ నోట్ను గుర్తించిన పోలీసులు అందులోని వివరాలు బయటపెట్టారు. చదువులో ఒత్తిడితో పాటు ప్రాంగణ నియామకాలు, భవిష్యత్ సవాళ్ల గురించి ఆలోచించి ఆందోళనకు గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. హైదరాబాద్లో బింగుమల రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఉండడం జరిగింది. సో దానిలో కేసు నమోదు చేయడం జరిగింది. అతని తన సూసైడ్ లెటర్ని ల్యాప్టాప్లో ఉన్న డెస్క్టాప్ మీద పెట్టినట్టుగా తెలిసింది. సో మనం ఆ ల్యాప్టాప్లోని డెస్క్టాప్ పైన ఉన్న లెటర్ని ఓపెన్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి చూస్తే అతనికి బేసిక్గా జాబ్ ప్లేస్మెంట్ గురించి ప్రెషర్లో ఉన్నట్టుగా తెలిసింది. ఆ ప్రెషర్ని తట్టుకోవడం కోసము చేసిన ప్రయత్నం సఫలం కాక ఆ ప్రెషర్కి లోనై అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తున్నది. సో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. సో అతనికి వేరే ఎలాంటి సమస్యలు అయితే లేవు. సో ఆ జాబ్ వస్తుందా రాదా, ఈ జాబ్ కోసం ఎంత ప్రెషర్ ఉంటుందని చెప్పేసి అతను డిప్రెషన్కి లోనై ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తున్నది.